అనంతపురం జిల్లా రాప్తాడ్లో ఈ నెల 18న జరిగే సిద్ధం బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. భీమిలి, దెందులూరు సభలు విజయవంతం అయినట్లే రాప్తాడు సభను కూడా సక్సెస్ చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి వివరాలను రాప్తాడు నుంచి మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సిద్ధం సభలు అత్యంత విజయవంతంగా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భీమిలి, దెందులూరు సభలకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ జరగనుంది. ఈ సందర్భంగా ముమ్మరమైన ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సభకు సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా సిద్ధం సభలు ఎందుకు నిర్వహిస్తున్నారో మనతో మాట్లాడేందుకు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైల నరసింహయ్య, అదేవిధంగా ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివరాడుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. ప్రధానంగా సాంబశివరాడు గారు, ఎట్లాంటి వాతావరణం మధ్య, ఎందుకంటే ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి, ఈ నేపథ్యంలో సిద్ధం సభలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి కారణం ఏంటి? భారీ స్థాయిలో ఇప్పటికే భీమిలి, దెందులూరు సభలు కూడా చూసాం కదా, పెద్ద ఎత్తున జనం వచ్చారు, సో ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ బ్యాక్గ్రౌండ్లో? మీరు ఇప్పటికే చూశారు అంటే భీమిలిలో కానీ దెందులూరు కానీ సభలు చాలా భారీగా, అంటే ఊహించని విధంగా జనాలు రావడం ఓవర్వెల్మింగ్గా జరిగాయి. అంటే దీని అందరికీ కేవలం కారణం ఒక్కటే, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదల కోసం ఒక రాజకీయ నాయకుడు, అంటే రాజకీయాలని పక్కన పెట్టి ఒకసారి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత ప్రజలందరూ ఒకటే, ప్రజలందరి కోసం మనం పనిచేయాలి, మనకు అధికారం ఇచ్చింది అధికార దర్పం చూపించడానికి కాదు, సేవ చేయడానికి అనే ఒక నమ్మి ఆ సిద్ధాంతంతో ఈరోజు కులాలు, మతాలు, పార్టీలు, రాజకీయాలు, వర్గాలు అన్నీ పక్కన పెట్టి పేదవాడనేవాడు ప్రతి ఒక్కడికి సాయం చేయాలా, సంక్షేమ పథకాలు అందించాలని ఒకవైపు చేస్తూ మళ్ళీ మేమందరం ఆయన వైపు ఉన్నామని చెప్పడానికి ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాళ్ళందరూ కూడా అది చూపించుకోవడానికే ఈ సభలకు వస్తున్నారు. మరీ ముఖ్యంగా రేపు 18వ తేదీ అనంతపురంలో నిర్వహిస్తున్నాం ఈ రాప్తాడులో, అంటే ఇది రాయలసీమకు సంబంధించి ఒక పెద్ద మీటింగు. చరిత్రలో లేని విధంగా, అంటే ఆ రెండు సభలకు మించి కూడా డెఫినెట్గా లక్షలాదిగా కనీసం ఒక 10 లక్షల మందితో ఈ సభ జరుగుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే దాదాపు 52 నియోజకవర్గాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు అంతా హాజరు అవుతా ఉన్నారు. లక్షలాది మంది, దాదాపుగా ఇందాక సాంబశివరెడ్డి గారు చెప్పినట్లు 10 లక్షల మంది అంచనా ఇక్కడ. మరి ఆ రోజు ఈ సభను విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడ హాజరుగా అవుతూ ఉన్నారు. మొత్తం మీద అయితే రాప్తాడులో ముమ్మరమైన ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 18వ తేదీన సిద్ధం సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి మొత్తం 10 లక్షల మందికి పైగా ఈ సభకు తరలి వస్తారని ఇక్కడ ఉన్న పార్టీ శ్రేణులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాసరావు, వచ్చే శివాడి, సాక్ష్యూస్, అనంతపురం జిల్లా.